వాస్తవంగా భారతదేశానికి ఉన్న బాధ్యత మరెవరికి ఉండదేమో. మొన్న మధ్యన గుర్తుంది కదా, ఒక దాన్ని ఏమంటారు సముద్రపు దొంగలు ఒక ఓడని ఎత్తుకుపోతుంటే ఆ సమాచారం అక్కడి నుంచి అలర్ట్ సమాచారం రాగానే పరిగెత్తుకుంటూ మన యుద్ధం ఒక వెళ్ళి దాన్ని అడ్డుకుని కాపాడింది. ఇది ఒక ఆస్పెక్ట్. తాజాగా మనది మామూలుగా సముద్రపు జలాల్లో లెక్క ఏంటంటే 200 నాటికల్ మైళ్ళ వరకు కూడా ఏ దేశానికి సంబంధించినా సరే ఆ సముద్రానికి 200 నాటికల్ మైళ్ళ దూరం వరకు కూడా ఆ దేశపు ఆర్థిక మండల కింద ఉంటుంది. ఆ దాటిన తర్వాత అంతా ఓపెన్ సముద్రం అవుతుంది. అక్కడ జరిగే యాక్టివిటీది ఎవరికి సంబంధం లేదు, ఏమైనా దగ్గరలో ఉన్నోళ్ళు సాయం అందించాలి. ఇప్పుడు తాజాగా హౌతీ తీవ్రవాదులే చేశారో మరి ఎవరన్నా చేశారో తెలియదు కానీ ఏదైతే ఒక షిప్పు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి షిప్ మన మ్యాంగ్లూర్కి రావాల్సినటువంటి గుజరాత్ సిబ్బంది అందులో 20 మంది దాకా ఉన్నారు. అట్లాంటి దాని మీద అటాక్ జరిగింది. ఆ అటాక్లో ఉన్నటువంటి 21 మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉంటే మన సైన్యం వెళ్ళి కాపాడింది. ప్లస్ బాగా శిథిలమైనటువంటి ఆ ఓడని మన నౌకాశ్రయానికి తీసుకొస్తున్నారు, తద్వారా వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు. అంటే భారత నేవీ అన్నటువంటిది బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోంది అంతర్జాతీయ పరిణామాల మధ్యన.